గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. హిందీ బెంగాలీ చిత్రాల్లో కొన్ని పాత్రలకు ఆయనైతేనే న్యాయం చేయగలరు అని పేరు తెచ్చుకుని ఎదుగుతున్న పరంపద్ర చట్టర్జీ విడాకులు తీసుకున్న ఓ మహిళను వివాహం చేసుకోవటం బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ చిన్నపాటి సంచలనమే అయింది. ప్రేమ ఎవరి మధ్య ఎందుకు ఏర్పడుతుందో తెలియదు అనేందుకు ఈ పరిణామం ఓ తాజా తార్కణంగా మారింది. చట్టర్జీ బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ పేరున్న నటుడు. బెంగాలీ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన పరంభద్ర 2012లో విద్యాబాలన్ సరసన కహానీ మూవీలో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అరణ్యక్, జహ్నాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్, కౌన్ ప్రవీణ్ కి తాంబే, రామ్ ప్రసాద్ కి తెహ్రీ, బుల్బుల్, ట్రాఫిక్ పరి సినిమాల షోలతో కనిపించాడు. బెంగాలీ వెబ్ సిరీస్ ఫెలుడాలో ఫిక్షన్ డిటెక్టివ్ ప్రైవేట్ ఇన్వెస్టర్గా నటించి ఫేమస్ అయ్యారు. మంచి పేరు తెచ్చుకున్నారు. అతను ఓకే అంటే అతనితో కలిసి ఏడడుగులు నడిచేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్న పరిస్థితి. అయితే ఆయనకు ఎందుకనో పిఆర్ చక్రవర్తి అనే ఓ సామాజిక సేవకురాలి మీద మనసు పడింది. ఆమెతో కలిసి ఏడడుగులు నడవాలని అతని మనసు కోరుకుంది. ట్విస్ట్ ఏంటంటే పియా చక్రవర్తికి సుమారు 3 ఏళ్ల కిందటే ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు అనుపమ్ రాయ్తో పెళ్ళైంది. అయితే ఆమె ఇప్పుడు అతనితో విడాకులు తీసుకుని ఒంటరి జీవితం సాగిస్తోంది. ఏదో ఒక వేదికలో ఒకరికొకరు తారసపడ్డ పరంభద్ర, ప్రియా చక్రవర్తి ఒకరితో ఒకరు పరిచయం అయ్యారు. చటర్జీ కలుపుగోలుతనం ఆమెను ఆకర్షించింది. సాటి మనిషికి సేవ చేయటమే లక్ష్యంగా జీవితం సాగుతున్న పియా చక్రవర్తి జీవన యానం ఆయనను మెప్పించింది. ఈ క్రమంలో జీవితాంతం కలిసి ముందుకు నడవాలన్న కోరిక ఇద్దరిలోనూ మొగ్గు తొడిగింది. అసలు పరంభద్రతో పరిచయం పియాకు ఆమె విడాకులు తీసుకునే ముందే ఏర్పడిందని, అతనితో ప్రేమలో పట్టం వల్లే తన భర్తతో విడాకులు తీసుకుందని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నో విశేషాల మధ్య కొనసాగిన వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఓ కొత్త మలుపు తిరిగింది. పరంభద్ర, పియా చక్రవర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. బెంగాల్ సాంప్రదాయంలో జరిగిన వీళ్ల వివాహం అక్కడి చిత్ర పరిశ్రమలోని అత్యంత ముఖ్యమైన వాళ్ళకే పరిమితమైంది. కొద్ది రోజుల్లో ఓ రిసెప్షన్ నిర్వహించి అక్కడ ఇండస్ట్రీలోని అందరినీ ఆహ్వానించాలని ఆ జంట డిసైడ్ అయింది. మొత్తానికి ఎంతో కాలంగా రకరకాల పుకార్లతో కలగలిసి సాగిన ఈ బెంగాలీ హీరో ఇప్పుడు అన్ని సందేహాలకు తెరదించాడు. నా జీవితం ఇక పియా చక్రవర్తితోనే అని పెళ్లి ద్వారా తెలియజెప్పాడు. ఏదేమైనా బెస్ట్ ఆఫ్ లక్ టు న్యూ కపుల్.